హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్ అలాగే కీర్తి రియల్టర్స్ ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే మన గన్నవరంలో ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో త్రీ ఫ్లాటు ఫ్లాట్ ఉందండి అది చూద్దాం యాక్చువల్గా ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎస్ఎఫ్టీతో ఉంది అంటే ప్లింత్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అలాగే టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కామను అలాగే హండ్రెడ్ కార్ పార్కింగ్ అలాగే దాంతోపాటు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ సో ఇది ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అండి ఇది అంటే ఫర్నిచర్ అంటే వుడ్ వర్క్ చేసి ఉంది అలాగే బాత్రూమ్స్లో గీజర్సు వగైరా ఇన్స్టాల్ చేస్తున్న యాజ్ టీజ్గా అయితే ఒక ప్రైసింగ్ కూడా ఉంటుంది అలాగే వుడ్ వర్క్ వగైరా మీరు చేయించుకుంటారంటే కనుక ఒకలా ఉంటుంది ప్రైసింగ్ సో దీన్ని ఒకసారి చూద్దాం ఇది మనం లివింగ్ రూమ్లో నుంచి మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వుడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ షో కేస్ లాంటిది ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా రైట్ సైడ్లో కిచెను అలాగే చిల్డ్రన్ బెడ్రూము అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఉంది సో అందులో ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఫర్నిచరు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారండి అలాగే వితౌట్ ఫర్నిచర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం ఇది మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కూడా అటు ఇటు కూడా చక్కటి ప్లేస్ కూడా ఉంటుంది ఇది యూపీవీసీ విండో ప్యానల్ ఉంది టూ ప్యానల్ విండో అలాగే ఇది వుడ్ వర్క్ అంతా దీంట్లో సరిపోతుంది మొత్తం బీర్వా షెల్ఫ్ ఎవరి థింగ్ ఇది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూము అలాగే ఇది వెస్టన్ కమోడు వాష్ వాష్ ఇది గీజరు అలాగే వాల్ మిక్సరు హెల్త్ ఫాసెట్ అన్నీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి సో ఇది క్వాలిటీ వుడ్ వర్క్ అండి చాలా నీట్గా మంచి కంప్లీట్ వుడ్ వర్క్ అనమాట ఇది అంటే సిమెంట్ పోసి దాని తర్వాత వుడ్ వర్క్ చేయడం కాదు కంప్లీట్ క్యాబిన్ క్యాబినెట్ మొత్తం కట్టి కట్టిన వుడ్ వర్క్స్ అనమాట అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోంచి బయటికి రాగానే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది సో కామన్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ కమౌట్తో వాల్ మిక్సరు షవరు అన్ని ఇన్స్టాల్ ఇన్స్టాల్ ఉన్నాయి సో ది ఇది కామన్ కామన్ బాత్రూము అలాగే దీని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బ్యూటిఫుల్ ఫ్లోరింగ్ కేర్ ఎవ్రీథింగ్ అన్ని సెట్ ఉన్నాయి వుడెన్ ఫ్రేమ్స్ సో ఇదంతా వుడ్ వర్క్ కూడా చేసేసి ఉంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూము అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ అలాగే మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయట బయటకు వస్తే డైనింగ్ ఏరియాలోకి వస్తున్నాం సో డైనింగ్ ఏరియాలోకి ఒక బాల్కనీ ఉంది సో వెంటిలేషన్గా విత్ గ్లాస్ పార్టీషన్స్తో సో ఇది బ్యూటిఫుల్ అంటే వెల్ వెంటిలేషన్ అంత బాగా ఉండడానికి కారణం ఈ ఈ ఏరియా అనమాట సో ఇది బాల్కనీ కూడా ఇచ్చారు పైన బట్టలు ఆరేసుకోవడానికి కావాల్సిన హ్యాంగర్సు సో ఇదంతా మళ్ళీ డైనింగ్లోకి ఎంటర్ అయ్యాం డైనింగ్లో నుంచి మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్లో థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట దీనికి ఒక బాల్కనీ ఉంది సో ఇది కూడా పార్టీషన్స్ ఉంది చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సో ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఇది కంప్లీట్ వుడెన్ క్యాబినెట్స్ ఇవి సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ మిస్టర్ పృథ్వీ అట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేయడమే కాకుండా ఇది మీకు చూపించి ప్రైస్ బార్గెన్ చేయడంలో హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే ఇది గెస్ట్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్కి ఉన్న ఈస్ట్ ఈస్ట్ వైపు ఉన్న బాల్కనీ అనమాట సో ఇది టోటల్గా ఇది గన్నవరం బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉండడం హైవేకి బాగా అనుకున్నటం వల్ల దీనికి మంచి డిమాండ్ క్రియేట్ అయ్యి ఉంది సో దీనికి సంబంధించిన మరింత సమాచారం కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం గెస్ట్ బెడ్రూమ్కి లితౌట్ బెడ్రూమ్కి గేజర్ ఉంది అలాగే వాల్మిక్సరు షవరు హెల్త్ ఫా వెస్ట్రన్ కమోడు అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇది దీని ఒక ఇంకా మనం ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్లో ఇంకా చూడండి ఒక కిచెన్ కదా కిచెన్ కూడా చూద్దాం అయితే ఇది టోటల్గా పదిహేడు వందల పంతొమ్మిది ఎస్ఎఫ్టీ అలాగే రెండు వందల పంతొమ్మిది ఎస్ఎఫ్టీ కామను హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఆరు అరవై రెండు గజాలు అన్డివైడెడ్ షా ల్యాండ్ షేర్గా ఉంది ఇది యాక్చువల్గా వితౌట్ కప్ బోర్డ్స్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తున్నారండి విత్ కప్ బోర్డ్స్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ సో ఇది గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్తో మధ్య మధ్యలో ఉంది యాక్చువల్గా ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప అన్నీ ఉన్నాయి గేటెడ్ మన ఇది కిచెను కిచెన్లో నుంచి మళ్ళీ ఇంకొక బాల్కనీ ఇది వాష్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా ఉన్న వాష్ ఏరియా సో అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప అన్ని క్లబ్ హౌస్ సూపర్ మార్కెట్ స్టోరు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ అన్ని 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 ఫెసిలిటీస్ మధ్య ఉందండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీతో ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు సంబంధించిన త్రీ బీహెచ్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్